పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం జై ఆంధ్ర జై జనసేన జై భారత్ కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉన్నాం విన్నంటే ఉంటామని చెప్పి ఎప్పుడు నిలబడే నా ప్రాణానికి ప్రాణమైన నా జన సైనికులకి నా గుండెల్లో దీపంలాగా వెలిగే మా వీర మహిళలకి ఆడపడుచులకి వేదిక పైన ఉన్న మా జనరల్ సెక్రటరీస్ కి మా జిల్లా అధ్యక్షులకి మా నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మత్స్యకారుల కోసం వారి అభివృద్ధి కోసం వారి అభ్యున్నతి కోసం వారికి అండగా నిలబడటం కోసం చేసిన యాత్ర ముందుండి నడిపించి ఉభయ రాష్ట్రాలకి అంటే ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా పనిచేసి మంచి పేరు తెచ్చి హుందాగా వ్యవహరించి నాకు వెన్నుదన్నుగా నిలబడ్డ పిఎస్సి చైర్మన్ పెద్దల నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం క్షమించాలి చాలా ఉత్సాహంగా మాట్లాడే పరిస్థితిలో లేను దానికి కారణం దారి పొడుగుతా గోతులు గొయ్యలు సరే మత్స్యకారుల సభనై మత్స్యకారుల అభ్యున్నతి కోసం వచ్చే సభ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చక్కని ఏర్పాటు చేసింది దారంతా గొయ్యలు తీసి పడవ ప్రయాణంలాగా కార్లు చక్కటి అభివృద్ధి మాయాబజార్లో లాహిరి లాహిరి పాట గుర్తు వచ్చింది ఇలా ఊగుతూ తూగుతూ రాష్ట్రాన్ని గోతులమయం గొయ్యలమయం చేసింది వైసీపీ ప్రభుత్వం అలాగే గత పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా గెలిచిన మా వారుల ఇల్లు కూల్చేసి ప్రతి చోట మా జన సైనికుల మీద భయాందోళన గురి చేస్తే వైసీపీకి నేను చెప్పేది ఒకటే వైసీపీ జనసేనను బెదిరిద్దాం అనుకున్న ప్రతి నాయకులకి కూడా వైసీపీ నాయకులకి బెదిరించే నాయకులు అయితే వారికి చెప్తున్నా మీ పిచ్చి పిచ్చి వేషాలకి భయపడ జనసేన గుర్తుపెట్టుకోండి సంయమనం పాటిస్తున్నామంటే అది మా బలం బలహీనత కాదు సంయమనం పాటిస్తాం గొడవలు పెట్టుకోవడానికి ఆలోచిస్తాం చెయ్యాలా వద్దా ఒక మాట చెప్పాలా అనాలా లేదా చాలా ఆలోచించి మాట్లాడతాం ఎందుకంటే నేను ఒక పార్టీని లీడ్ చేసే అధ్యక్షుడిగా మీ అందరి పట్ల మీ కుటుంబాల పట్ల నాకు చాలా బాధ్యత ఉంది నేను ఎలా పడితే అలా మాట్లాడిన ఎలా పడితే అలా రెచ్చగొట్టను కానీ పదే పదే వైసీపీ అక్రమంగా పోలీసులు కేసులు బనాయించి అక్రమమైన కేసులు బనాయించి ఇదే పనిగా హింసిస్తే మేము ఏ స్థాయికైనా రోడ్డు మీద తెగించి మీకు నిలబడతాం గుర్తుపెట్టుకోండి
ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్ సంబంధించి జీవో 217 అనేది ఒక పెద్ద సమస్య అయింది. ఈ సమస్య కోసం మాట్లాడాలని చెప్పి దాదాపు 6 నెలల క్రితం బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో జనసేన మత్స్యకార విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆయన అప్రోచ్ అయ్యి ఈ సమస్య మీద మీరు స్పందించాలి అంటే ఆ రోజు మొదలుపెట్టిన ఆలోచన ఈ రోజున ఒక యాత్రగా ప్రారంభించి దాని ముగింపు ఈ రోజున నరసాపురం తీసుకొచ్చాం. దీని వెనక 60 నుంచి 75 లక్షలు ఉన్న అగ్నికుల క్షత్రియులు, పల్లె కాపులు, పల్లె రెడ్డిలు, ఓడ బలిజలు ఇత్యాది 16 కులాలతో పాటు వాటికి అనుసంధానంగా ఉండే ఇంకొక 16 కులాలు కలిపి 32 కులాలు మత్స్యకార కులాలు ఉపకులాలతో కలిపి 32 కులాలు 30 కోస్తా మన తీర ప్రాంతం రాష్ట్రంలో మన దేశంలోనే మొదటి మూడిట్లో ఒకటిది మనం 954 కిలోమీటర్లు ఉంటుంది. దీని మీద ఆధారపడింది దాదాపు 555 గ్రామాల్లో మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీటిలో అనేక లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వీళ్ళందరి భవిష్యత్తు ఎన్నో సార్. ఎందుకంటే నేను కపాస కుర్తిలో పోరాట యాత్ర అప్పుడు నేను పోరాట యాత్ర ప్రారంభించింది శ్రీకాకుళంలోని కపాస కుర్తిలో గంగమ్మ తల్లికి పూజ చేసి పోరాట యాత్ర ప్రారంభించాను. ఎందుకు పోరాట యాత్ర అంటే సమస్యలు నేను వెళ్ళి తెలుసుకుంటాను, మీ కష్టాల్లో నేను ఒకడిని అవుతాను. గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎందుకు తీసుకున్నానంటే మత్స్యకారుల కష్టాలు నాకు ఆ రోజు నుంచి తెలుసు. నాకు ఇది కొత్త కాదు. నాకు ఈరోజు ఎంత నిలబడాలనుకున్నాను ఈ రోజున కనుక జనసేన కనీసం ఒక్క పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు. చింపేసేవాళ్ళం ఇలా చింపేవాళ్ళు. ఒక జీవో మన పొట్ట కొడుతున్నప్పుడు సివిల్ డిజోబీడియన్స్ అనేది ఒకటి ఉంది. హెన్రీ డేవిడ్ థోరో ఆయన స్ఫూర్తితో మహాత్మా గాంధీ గారు ప్రారంభించి మనకి ఇష్టం లేని చట్టం ఒకటి, మనల్ని దోపిడీ చేసే చట్టం ఒకటి, మన కష్టాన్ని దోచే చట్టం ఒకటి, అది మన మీద ఉంటే దాన్ని ఎదుర్కోవటం, చట్టాల్ని పాటించటం ఎంత అవసరమో దోపిడీ చేసే చట్టాలని పాటించకపోవడం కూడా అంతే అవసరం. అదే సివిల్ డిజోబీడియన్స్. చట్టాలని ఉల్లంఘించాలి ఒక్కోసారి ఎప్పుడు అది మన నష్టాలను కలిగిస్తుంటాయి. అలాగే ఈరోజు వైసీపీకి ప్రభుత్వానికి చెప్తున్నాను, మీరు ఈ జీవో 217ని ఇన్ని లక్షల మంది పొట్ట కొడుతున్నారు మీరు, అందుకు నేను చించాను, దీని మీద మీరు కేసులు పెట్టుకోండి, సంతోషంగా పెట్టుకోండి, జైలుకి వెళ్ళడం సిద్ధంగా ఉన్నాను మా మత్స్యకారుల కోసం. మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు చాలా ఆలోచించి పట్టుకురావాలి. భారతదేశం కులాలతో నిండిపోయిన సమాజం, అన్ని కులాలకి సమాన ఆర్థిక పరిస్థితులు లేవు. కొంతమందికి కొన్ని ప్రాంత కొన్ని వర్గాలకే ఉంటుంది. ఉత్పత్తి కులాలు ఇవన్నీ, ఎంబీసీ కులాలు ఇవన్నీ రెక్కాడితే కానీ పొట్టవడదు. అలాంటిది ఈ రోజున ఇలాంటి జీవో 217 తీసుకొచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే దాని వెనక కొంత ప్రజలు మీకు చెప్తాం, మత్స్యకారులు అందరికీ కూడా.
నేను చట్టాన్ని చాలా బలంగా పాటించేవాడిని, చట్టాలను నమ్ముతాను. కానీ చట్టాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాటిని నేను ఉల్లంఘించడానికే సిద్ధం ఉంటాను. నాకు అసలు ఇబ్బంది లేదు. ఇంకా నేను రాజకీయాల్లోకి వచ్చింది భయపడటానికి, నేను రాజకీయాలకు రాలా. వంగి వంగి దండాలు పట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలా. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? నీలో నీలో సాహసం ఉండాలైతే, అలాంటి సాహసం సాహస వీరులు మత్స్యకారులు. వేటాడటం వారి వృత్తి. సముద్రంలోకి పోయి చేతిలో ఒక వల తీసుకొని ఒక పన్న చిన్న పడవలో పోతారు లోపలికి. ఎంత సాహసం ఉండాలి దాంట్లో. అలాంటి సాహసంతో నిండిపోయిన ఈ మత్స్యకారులు, వారిని భయపెడతారంటే ఒక సాహసం ఉన్న గుంపు 65 లక్షల మంది సాహసం గుండెల్లో నిండిపోయి ఉంటుంది వీళ్ళకి. మీ సాహసమే నాలో స్ఫూర్తి తెచ్చింది. అందుకే నేను కపాసుకుర్తిలో గంగమ్మ పూజ చేసి ఎందుకు తీసుకుని, మీ స్ఫూర్తి నాకు కావాలి. మీలో ఉండే సాహసం నేను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ ప్రయాణం మొదలు పెడుతున్నానని చెప్పి ఆ రోజున మత్స్యకారులకి గౌరవప్రదంగా మీరే నాకు స్ఫూర్తి, అందుకని ప్రారంభించాను. ఈరోజున GO217 అనేది ప్రతి కులం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ఉత్పత్తి కులాలు ఇది. గోరటి వెంకన్న రాసినట్టుగా పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించిన కుట్రలో పల్లె ఇరుక్కుపోయింది, చాలా గాయాలు పాలైంది అనేది ఆయన అర్థం వచ్చే పాటని చూస్తే, ఏదైతే ఉత్పత్తి కులాలు ఉన్నాయో ఉత్పత్తి కులాలకి రాను వచ్చే ఈ ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మరబోట్లు రాకముందు సముద్ర తీరం అంతా మత్స్యకారులదే. సముద్రంలోకి వెళ్ళడానికి వారికి హద్దులు లేవు. ఒక చిన్న నాటుపడ, ఒక వల వేసుకొని, ఒక తెడ్డేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. మత్స్య సంపద అంతా వారిది. అలాంటి మత్స్య సంపదకి రాను చట్టాలు వచ్చి, మరబోట్లు వచ్చి, మత్స్యకారులు కాని వారు కూడా ఈ మత్స్య ఈ ఫిషరీస్ దాంట్లో ప్రవేశించిన తర్వాత మత్స్యకారులు ఉనికి సమస్య అయింది. ఇన్ని లక్షల మంది ఉన్న మత్స్యకారులు సమూహానికి ఇంకా ఎందుకు ఆర్థిక ప్రగతి ఎందుకు లేదు? ఇంకా దేహి అనే పరిస్థితి ఏంటి? దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను మత్స్యకారులకు అండగా నిలబడాలి, జనసేన అండగా నిలబడాలి అని చెప్పి మేము మొదటి నుంచి అనుకుంటానే ఉన్నాం. దాని తగ్గట్టుగా నిలబడాం. మా దురదృష్టం, బొమ్మిడి నాయకర్ లాంటి ఒక బలమైన మత్స్యకారుల కులాల నుంచి వచ్చిన వ్యక్తిని గెలిపించుకోలేకపోయాం. కానీ గెలుస్తాం, నిలబడతాం. ఎందుకంటే గెలిచిన తర్వాత మేము వైసీపీలాగా మేము వదలం, ఓడిపోయినా మేము నిలబడే ఉన్నాం చెప్పడానికి ఉన్నాం. ఈరోజున మేము బొమ్మిడి నాయకర్ ఓడిపోయినా కానీ, ఎవరు నిలబడకపోయినా కానీ ఒక దమ్మున నాయకులు నిలబడ్డాడు, మొత్తం నడిచాడు ఇన్ని రోజులు. అలాంటి దమ్మున నాయకులు ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ఉండాలని కోరుకున్నాను. ఆయనే నాకు స్ఫూర్తి. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఈ GO217 అర్థం చేసుకోవాల్సింది మత్స్యకారులు కానీ ప్రజలందరికీ చెప్పదలుచుకుంది. ఇదివరకు తీర ప్రాంతంలో కాకుండా లోపల మన కుంటలు చెరువులు ఉంటే అక్కడ మత్స్యకార సహకార సంఘాలు వాళ్ళు పాడుకోవచ్చు వేలం పాట. సో వాళ్ళు పాడుకొని ఒక 10% 15% పంచాయతీ కట్టి మిగతాది అందరూ సభ్యులు పంచుకునేవాళ్ళు. ఆ వచ్చేది నిజంగా వారి దాంట్లో అద్భుతంగా డబ్బు కానీ ఉండండి, ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది? కానీ వైసీపీ గొప్పతనం ఏంటంటే లేని సమస్యను సృష్టించడంలో మహా ఉద్దండులు. వాళ్ళు ఒక సమస్య ఉండదు, అక్కడ ఒక సమస్యను సృష్టిస్తారు, మళ్ళీ దానికే వాళ్ళు సొల్యూషన్ క్రియేట్ చేస్తారు, నిలబడతారు. మళ్ళీ మనకి సమస్య పెట్టి మళ్ళీ పోరాటం చేస్తే దాన్ని మళ్ళీ అటు ఇటు చేసి మళ్ళీ సమస్యకు పరిష్కారంలాగా చేసి కాలయాపన చేసి మన రోడ్ల మీద గిడుస్తూ ఉంటారు. ఎదురు తిరుగుదాం అంటే భయపెట్టేస్తాను, నీకు పెన్షన్లు రావు, నీకు నిరుద్యోగ భృతి ఉండదు, ఆ భృతి ఉండదు అని ప్రతిసారి బెదిరించడమే. లేదంటే ఇల్లు కూల్చేస్తాం, రేషన్ కార్డు లేవు, ఇలా ప్రతిసారి బెదిరించి ఎక్కడో చోట అలసిపోయాం మనందరం.
ఇలాంటి అలసిపోయిన వాళ్ళకి జనసేన అండగా ఉంటుంది. ఈ రోజున మత్స్యకారులు మీరు చెప్పండి, ఒక మత్స్యకారుడు చనిపోతే ఈ వేట ప్రమాదంలో సముద్రం తీరంలో చనిపోతే వాళ్ళకి ఈ జీవన ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక 5 లక్షలు. ఇన్సూరెన్స్ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 5 లక్షలు తీసుకోవడం కేవలం 5 లక్షలకే పరిమితం చేశారు. అది కూడా ఎంతమందికి ఇచ్చారంటే దాదాపు 63 మంది, 64 మందికి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇవ్వగలిగింది 64 మంది. సంవత్సరానికి వేటకెళ్ళి దాదాపు 140 పైచీలకు చనిపోతారని చెప్పి గణాంకాలు చెప్తా ఉంటే వాళ్ళు ఇచ్చింది ఇన్ని సంవత్సరాల్లో 64 మందికి. ఒక్క జనసేనే మా జన సైనికులు ప్రాణాలకు కోల్పోయి నిజమైన ఇబ్బందుల్లో ఉంటే వారికి ఒక పార్టీ తరపునే ఒక పార్టీగా ఉండి సరిగ్గా ఒక ఎమ్మెల్యే లేని పార్టీగా ఉండి కూడా మేము 45 మందికి మేము 5 లక్షలు ఇచ్చామే. మేము మీరు ఇన్ని లక్షల కోట్లు పెట్టుకొని 63 మందిగా మీరు ఇచ్చేది ఎటు వెళ్తుంది డబ్బు? మటన్ కొట్లు పెట్టుకోవడానికి, చేపలు అమ్మడానికి? ఓ పని చేయండి అమ్మ, మీరు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఓ పని చేయండి, మీరు చీకులు కొట్టు కూడా పెట్టుకోండి అక్కడ పక్కనే. అలా బ్రాండ్ షాపులు అమ్ముకుంటారు కదా మీరు, ఆ పక్కన చీకులు కొట్టుకుంటూ పెట్టుకొని అందరూ ఒక గ్లాసులో కొంచెం మీరే పోసి అమ్ముకోండి. అట్లా చేయండి. మీకు ఇచ్చింది అధికారం ప్రజల సమస్యల్ని తీర్చమని, ప్రజలను ఇంకా సమస్యలను నెట్టమని కాదు. మీరు మటన్ కోట్లు చికెన్ కోట్లు నడపమని కాదు మీకు అధికారం ఇచ్చింది. అసలు ప్రభుత్వానికి ఏం పనయా మీకు? మీరు పాదయాత్రలు చేసింది చికెన్ కోట్లు అమ్ముకోవడానికి, చికెన్ కోట్లు పెట్టడానికి, చేపలు అమ్ముకోవడానికి మీరు పాదయాత్రలు చేసింది. మీరు ఆ రోజు చెప్పు ఉండాల్సింది కదా. ఆ రోజున చాలా ప్రామిసులు చేశారు. ఆ రోజున పాదయాత్రలో మత్స్యకార చాలా ప్రామిసులు చేశారు. ఆ ప్రామిసులు కూడా మత్స్యకార సంఘాలకు తెలుసు. ఆ ప్రామిసులు ఏమైనా అడగండి, ఎందుకు నిలబెట్టుకోలేకపోతే నిలదీయండి. వాళ్ళు నిలబెట్టుకోలేని ప్రామిసులు ఎందుకు చేస్తారు? నిలబెట్టుకోలేని మాట ఎందుకు చేస్తారు? మమ్మల్ని చట్టాలని పాటించమంటారా మీరు? మీరు మేమందరం చట్టాలు పాటించాలి. మీరు చట్టాలు పాటిస్తారా మీరు? అంటే మీకు చట్టాలు, చట్టాలు మీకు మాకు మాత్రం అప్లై చేస్తారా? మీకు అప్లై కావా మీకు చట్టాలు? మీరు అప్లై చేసుకోకపోతే ప్రజలు అప్లై చేస్తారు. మేము రోడ్ల మీదకి వస్తాం. మీరు చట్టాలు పాటించేలా మిమ్మల్ని చేయిస్తాం. దిగొచ్చారనుకుంటున్నారా మీరు? సామాన్యమైన మనుషులు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సగటు మత్స్యకారుడు సాహస వీరుడు కూడా, మీరు మత్స్యకార వేటలోకి వెళ్ళే ఒక వీరుడు కూడా సమానం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తిరగబడట్లేదు అంతే. అన్యాయం జరుగుతుంది, తిరగబడట్లా ఊరుకొని భరిస్తున్నారు, అది పిరికితనం కాదు. వారు తట్టుకొని నిలబడుతున్నారు. ఒక మత్స్యకారుడికి ఇదివరకు సహకార సంఘంతో పాడుకునే వాళ్ళు ఈరోజు డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? 25% కట్టాలంట. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? అది ఆన్లైన్లో వాళ్ళకి ఎవరు వస్తారో తెలియదు వెనక నుంచి. అంటే కేవలం ప్రతి సంపద, మరి ఎంబీసీ కులాలకి ఏమి వెళ్ళాలి, బీసీ కులాలకి ఎలా వెళ్ళాలి? ఇవన్నీ ఉత్పత్తి కులాలే, వాటి వ్యాపారాలు చేసుకోలేరు వాళ్ళకి, మరపడవలు కూర్చోబెట్టే వాళ్ళు జట్టీలు లే వాళ్ళకి. ఉన్న సాంప్రదాయం ఉదాహరణకి గంగవరమే ఉంది, గంగవరం పోర్టే ఉంది. అక్కడ జట్టీ నిర్మిస్తామని చెప్పి అక్కడ మత్స్యకారుల్ని మొత్తం నిరాశ్రయాలు చేశారు. కాలుష్యం వల్ల వాళ్ళ జీవితాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా వాళ్ళకి ఈ రోజుకి వారికి జట్టీ నిర్మించలేదు. వాళ్ళకి ఎంతమంది చనిపోయారు పోలీసుల కాల్పుల్లో. ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాలు అండగా నిలబడాలని కోరుకున్న ఈరోజు వైసీపీ కూడా మీరు ఇంత అండగా నిలబడతామని చెప్పి అండగా నిలబడకపోగా మీరు GO 217 తెస్తే మేము చేతులు కట్టుకుని ఎందుకు కూర్చుంటాం? మేము ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీరు ఈ ఒక్క ఎన్నికలకి, మత్స్యకారులందరికీ చెప్తున్నాను, ఈ ఒక్క ఎన్నికలకి మాకు భరోసాగా అండగా నిలబడండి.
మీరు నిలబడండి. నేను మాటలు మాటల వ్యక్తిని కాదు, నేను చేతల వ్యక్తిని. ఎందుకంటే నాకు దీంట్లో నాకు చేపల కొట్లు పెట్టుకోవడానికి, మటన్ కొట్లు పెట్టుకోవడానికి, చికెన్ కొట్లు పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేదు నాకు. ఈ జియో 217 ఒకటి ఆల్రెడీ నష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే, ఇన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం 25,000 మంది ఆంధ్ర నుంచి, తీర ప్రాంతాల నుంచి గుజరాత్కి వలస వెళ్ళిపోతారే 25,000 మంది. ఇంట్లో బిడ్డలను వదిలేసి, భార్యను వదిలేసి, వారి చరిత్ర చదువు, వారి కథలు చదువుతూ ఉంటే, వారి సంఘటనలు చదువుతూ ఉంటే కడుపు తరుక్కుపోద్ది. ఎంత కష్టంగా ఉంటుందంటే కనీసం వారికి సరైన తిండి ఉండదు. ఒకసారి ఇరుకు ఈ తుఫాన్లో ఇరుక్కుపోయేటప్పుడు అటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, లేదంటే శ్రీలంకకి వెళ్ళిపోతే అటు వాళ్ళు టెర్రరిస్టులుగా పెట్టేస్తారు, అక్కడ బయటికి రారు. మన కరోనా సమయంలో కూడా చాలామంది ఇక్కడ మద్రాస్ పోర్ట్లో ఇరుక్కుపోతే అప్పుడు ముఖ్యమంత్రి గారికి నేనే స్వయంగా ట్వీట్ చేశాను, సార్ కొంచెం ఇట్లా ఉంది అంటే ఆయన వెంటనే స్పందించారు. అంటే ఇన్ని కష్టాలు పడుతూ ఉంటారు, మరి వీరికి నిలబడాలి కదా. వీళ్ళకి వీరికి నిలబడకపోగా ఇంకా అదనంగా ఇలాంటి జియో 217 తెచ్చి, గత ప్రభుత్వంలో కూడా కనీసం 70,000 ఇచ్చేవాళ్ళు, అదనంగా ఇచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళు నేను ఇల్లు కట్టుకోవడానికి, మత్స్యకారులు ఇల్లు కట్టుకోవడానికి అదనంగా 70,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు నా 70,000 ఇవ్వకపోగా అందరితో సమానంగా చేశారు. ఎందుకు 70,000 అదనంగా ఇవ్వాలంటే, వీళ్ళు తుఫాను వెంబడి ఉండే గ్రామాల్లో ఉంటారు, ఇంకొంచెం బలమైన షెల్టర్లో ఉండి ఇల్లు కావాలి వాళ్ళకి. నేను పోరాట యాత్ర అప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఆ మధ్య 2018లో కుదుదు తుఫాను అప్పుడు ఇచ్చి వెళ్తే మొత్తం అన్ని చోట్ల కూడా కనీసం తాగడానికి నీళ్లు లేవు. మొత్తం ఎటు చూసినా నీళ్లు ఉంటాయి కానీ తాగడానికి నీళ్ళు ఉండవు, గ్రామాల్లో నీళ్లు లేవు. వాళ్ళు ఎన్ని బాధల్లో ఉన్నారు. కనీసం మరప ఏదైనా పడవలు పోతే వాటికి కూడా ఇన్సూరెన్స్ ఉండదు, ఎందుకంటే మీరు కూర్చోబెట్టి చాలామంది మోసం చేశారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కూడా రద్దు చేశారని చెప్తా ఉన్నారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు వీరి కష్టాలను ఎలా తీర్చాలని ఆలోచించాలి తప్ప, ఇంకా అదనంగా కష్టాలను పెడదాం. అసలు వైసీపీ ఒక ఆలోచన విధానం ఏంటంటే, వాళ్ళ నాయకులకి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు. ఎంతసేపు మనందరం దేహి అని అంటుండాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే, సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, మాకు పెద్ద చెయ్యాలి మాకు ఇవన్నా అలా అంటే వారు ఈగో సాటిస్ఫై అవుతుంది. బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది. దగ్గర నా దగ్గర అందరం ఇదే రాజరికం. ఇది రాజరికం అనుకుంటున్నారా మీరు? రాజరికాలు కాదే, ఫ్యూడలిస్టిక్ సొసైటీ కాదు, ఇది డెమోక్రసీనా, ఇది ప్రజాస్వామ్యమయ్యా. మీరు ప్రజాస్వామ్యం అండి, మీరు ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో మీరు ప్రవర్తిస్తారంటే ఎట్లా ఊరుకుంటాం మేము? మీరే మీకే ఇంత తెగింపు ఉంటే, స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తిని నింపుకున్న మాకు ఇంకెంత తెగింపు ఉంటుందో మీరు ఊహించగలరా? భరిస్తున్నాం, భయంతో కాదు, సహనంతో. మీరు అక్కడ దాకా తెచ్చుకుంటారా? మీరు ఇలాంటి జీవో 217 వెనక్కి తీసుకుంటారు, మీ చేతుల్లో ఉంది. మీరు సమయం తీసుకోండి. వైసీపీ నాయకులకి, మత్స్యకారులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఆన్లైన్ విధానం పెట్టారు, మీరు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఎవరి చేతులకు వెళ్ళిపోతుంది? సాంప్రదాయ చేపలను వేటాడటం వాటి వాళ్ళ వృత్తి అది. ఆల్రెడీ సముద్ర తీరాల్లో మొత్తం మిగతా వాళ్ళు వచ్చేసారు, కాదంటలేదు. అది పోటీ ప్రపంచం, ఆ ఆర్థిక సంస్కరణలు ఇంకోటి పేరు పెట్టిన ఏదని చెప్పండి, అది పోటీ. కనీసం ఇన్లాండ్ ఫిషరీస్లో కూడా కుంటలు చెరువులు కూడా వాళ్ళకి వెళ్ళపోతే ఎలాగా? అంటే ముందుగా నెల్లూరు జిల్లాలోనే మేము పైలట్ ప్రాజెక్టుగా పెట్టామనేది ఉంది. పైలట్ ప్రాజెక్టుగా పెట్టామని చెప్తున్నాను నెల్లూరులో. దీనికి ఒక ఖచ్చిన కథ ఉంటుంది. మొత్తం రాష్ట్రానికి అమలు చేయట్లేదు, ఓన్లీ మేము నెల్లూరు వరకే అంట. అంటే 100 హెక్టార్లు పైబడిన ఏ చెరువు అయినా సరే మేము వేలం వేస్తాం, ఆన్లైన్ వేలం. అందుకే నెల్లూరు జిల్లాకి మేము గుర్తించామని చెప్పి. దీంట్లో అది ఎలా ఉందంటే, ముందు ఒక ఉంటే ఒక వర్తకుడు ప్రయాణం చేసి ఒక ఎడ ఒక డేరాలో ఉంటే, ముందు ఆ టెంట్లోకి ఫస్ట్ కాలు పెడుతుంది. పాప ఫోన్లో ఎండ వస్తుంది కదని చెప్పి కొంచెం లోపలికి రమ్మన్నాడు. కొంచెం లోపలికి రమ్మంటే మొత్తం తీసేసిందండి. ఈ రోజున నెల్లూరు జిల్లాలో 217 జీవన్ ప్రవేశపెడుతున్నాం అని చెప్పి, పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి మొత్తం అన్ని తీర ప్రాంతాల్లో ఉండే జిల్లాలన్నిటికీ ఇది, అన్నిటికీ అన్ని జిల్లాలకి ఇది అప్లై చేయడానికి పెట్టారు.
దీనిని ఎక్కడో ఒక చోట ఎదుర్కోకపోయి ఆపకపోతే ఇన్ని లక్షల మంది ఆధారపడి ఉన్న ఈ మత్స్యకారులకి మీ జీవితం మీ పొట్టను కొట్టిన వాళ్ళు అవుతారు. మీరు నిలబడాలి. మీరు నిలబడకపోతే నేను నిలబడలేను. ఎందుకంటే మీలో కోపం లేకపోతే నేను కోపం తెప్పించలేను. మీరు నిలబడతారా మీకు అండగా నేను ఉంటాను. దెబ్బ నా మీద పడ్డం నేను తీసుకుంటాను. దెబ్బ నేను తీసుకుంటాను మీకు. కానీ మీరు నిలబడకపోతే మీరు భయపడి కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకుని వీరికి భయపడొద్దు. వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులను దిగొచ్చారా వీళ్ళేమన్నా? ఇంతమంది ఉన్నాం వాళ్ళలో 151 ఎంత ఉన్నారు వాళ్ళు? 155 ఎంత? 151 అంత జనసేన కలుపుకొని చెప్తుంటాను అప్పుడు నన్ను వెళ్ళిపోయాడు కదా మన ఎమ్మెల్యే ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంతమంది మాటను పాటించడానికి ఉన్నారు. పట్టుమని 10 మంది ఉండే వాళ్ళ మాటను పాటించడానికి మనం లేం. వాళ్ళు ఎట్లా ఉండాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన చట్టం చేయాలి. మనందరికీ బాగుంది చట్టం, దీన్ని పాటించాలనిపించాలి. కానీ మనందరికీ ఇబ్బంది పెట్టే చట్టాలను అయితే మనం పాటించాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు పాటించట్లే చట్టాలు. చట్టాలు కొంతమందికైనా మీకేనా? శాసనసభ్యులకి చట్టాలు వర్తించవా? కేవలం ప్రజలకైనా వర్తిస్తాయి? మత్స్యకారులకైనా వర్తిస్తాయి? మీకు వర్తించవా చట్టాలు? మీకు మీకు భయం లేదయా? మీకు వైసీపీ వాళ్ళకి భయం అని మర్చిపోయారు. మీకు భయం తెప్పిస్తాయి. ఎలా వస్తా ఉంటే ఇలా రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా భయం అనేది వస్తుంది. ఎంతమందిని జైల్లో పెడతారా మీరు? ఎంతమందిని పెడతారు? ఎంతమంది కేసులు పెడతారు? పెట్టండి. నేను సిద్ధంగా ఉన్నానయ్యా మీకోసం పోరాటం చేయడానికి, ప్రజల కోసం పోరాటం చేసి జైల్లోకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను నా భయాలు లేవు నాకు. ఎందుకంటే ఈరోజున ఇంతమంది వచ్చి గ్రామ గ్రామాన ఇన్ని గ్రామాల్లో తిరిగితే గత 2 వారాలుగా ప్రతి చోట కష్టాలే. పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళినా, బొమ్మిడి నాయకర్ గారు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళిన ఈ సమూహం వెళ్తున్నప్పుడు కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నారు. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి తీరలేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవని. మరి ఏం చేస్తున్నాం మనందరం? మనం భయపడి కూర్చుంటున్నాం. ఈ వచ్చే ఎన్నికలకు మీరు నాకు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడాలి. నేను మీరు నిలబడకపోతే నేనేం చేయలేను. మీకు తెలుసు నన్ను ఎలాంటి ఇబ్బందులు పెడతారు. నేను సిద్ధంగా ఉన్నాను తీసుకోవడానికి. నేను భయాలు లేవు. నేను అయితే ఒకటి చెప్తున్నాను మీకు, నేను చావడానికి సిద్ధం కానీ తల వంచడానికి సిద్ధం కానీ గౌరవిస్తాను. మనుషులకి మహానుభావులు అయితే గౌరవిస్తాను. 10 మంది మంచి కోరుకునే వాళ్ళైతే వాళ్ళు గౌరవిస్తాను, పాదాలకు దండం పెడతాను. కానీ మీరు అహంకారంతో ఉంటే మీ దగ్గర నేను తల వంచను. తల ఎగిరిపోతే పోగాక. మత్స్యకార గ్రామాల్లో కనీస వసతులు లేవు. అందరికీ మత్స్యకార గ్రామాల కనీస వసతులు లేవు. సరైన తుఫాన్ షెల్టర్లు ఉండవు. దీని గురించి ఎవరు మాట్లాడరు. గతంలో కూడా, గత ప్రభుత్వ హయాంలో కూడా నేను బలంగా ఈ సమస్యను బయటికి తీసుకొచ్చిన వాడిని. వారి చేత వారి దృష్టికి తీసుకొచ్చి కొన్ని పనులు చేయించిన వాడిని. వారికి అండగా మత్స్యకారులకు అండగా నిలబడ్డవాడిని. ఈ రోజున ఇలాంటి తప్పుడు చట్టాలు వచ్చినప్పుడు మనం భయపడకుండా ముందుకు పోదాం. అలాగే మొన్న 2021లో లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్లైన్లో ఆయన 8 ప్రాజెక్టులకి ఓపెన్ చేశారు. జెట్టీలు నిర్మిస్తాం, మత్స్యకారులకు అండగా ఉంటామని చెప్పి. వాటిలో కేవలం 2 జెట్టీలకే నామమాత్ర పనులు జరిగి మిగతా అన్నీ వదిలేశారు. మొదటి దశలో 4, మళ్ళీ దశలో 2 అని 4 అని చెప్పి ఆ మొదటి దశలో చేసే కూడా ఈరోజుకి నామమాత్రపు చేశారు. నామమాత్ర పనులే జరిగినాయి. ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉపాధి అవకాశాలు తీసేస్తే ఎట్లాగా ఈ వైసీపీ ప్రభుత్వం? అందుకని ఉపాధి అవకాశాలు తీసేస్తున్నారు జీవో 217 వల్ల. వీరికి
उपाधि अवकाश को कोल्पोने विधंगा तिरिगि वेनक्कि तीसुकोवालनि डिमांड चेस्ता उन्नाम। ईसारी श्री प्रभाकरण गारु कूडा वच्चारु अंतर्जातीय देश मन भारत देश फिशरी समाख्य नुंचि वैस प्रेसिडेंट गा चेशारु तमिलनाडु नुंचि వారిని కూడా నాం వేండికరే సార్ జీవో 217 ఎదుపతి ఇంద అలవుకు పోదు ఇది మేల నా ఉంగ సపోర్ట్ నా పక్కతలే ఇరుపే ఉంగలకు మీరు சொல்லுங்க నేను ఎన్న பண்ணனோ ఇది ఎప్పుడు మీరు சொல்லுங்க ఎప్పుడు పో ముందు ఎత్తుని పోనే ఎప్పుడు சொல்லுங்க ఇది నిక్కన ఇంద జీవో 217 నిక్కన మీరు சொல்லுங்க అది లీగలీ ఆల్సో దిరుకు మీరు ఒక ప్లాన్ சொல்லுங்க எப்படி கவர்மெண்ட் இது திருப்பி வாபஸ் எடுக்கிறது அது எப்படி சொல்லுங்க நான் போறேன் வில் டேக் இட் ஃபார்வர்ட் நீ சப்பண்ணே இந்த ஜியோ 277 எல்லாம் உபசமரிஞ்சால் எல்லாம் తీసుకెళ్ళ எல்லாம் ஒத்திரி பெட்டாலని మీరు வியூகம் వేస్తే నేను మీకు అండగా నిలబడతాను ஏ ஸ்டேட் లో కూడా ஜியோ 217 లేదు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో సర్ మ్యాన్ అస్ ద ఫుల్ రైట్ యాది బాస్ ఆఫ్ ది వాటర్ అంగలగాన ఉరుగడ ష్యూర్ సర్ उत्पत्ति कुलालकु संबंधी मुख्य मत्स्यकारुलकु समुद्र मीद बतकड़ वाली एक्कुव शात मंदी की अलागे वारि कुटुंबाल्लो उंडे समस्यलु गानी वारि मुख्य वाल आड़पड़चुलकु महिळलकु उंडे समस्यलु चाला तेलुसु नाकु नेनु तिरिगानु काबट्टि वाल आरोग्य समस्यलु उन्नायि वाल पिल्ललकु सरैन विद्या सौकर्यालु उंडो नाकु ओकसारि अनिपिस्ते मत्स्यकारुलनु चूस्ते డీప్ సీ డైవింగ్ చేస్తారు డీప్ సీ స్విమ్మింగ్ చేస్తా ఉంటారు వీళ్ళు ఎంతమంది ఒలింపిక్ స్విమ్మర్స్ ఉన్నారో ఈ టాలెంట్ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఈ టాలెంట్ అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు వీళ్ళు గొప్ప స్పోర్ట్స్ మెన్ ఉంటారే ఎన్ని రకాలుగా ఆలోచించొచ్చు ఇన్ని ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు జనసేన నేను మీకోసం ప్రత్యేకించి మత్స్యకారులకు సంబంధించి మేము వచ్చే ఎన్నికల కోసం ప్రత్యేకంగా మా మానిఫెస్టోలు ప్రత్యేకించి మీకోసం ప్రోగ్రామ్ పెడతాం ఎలా మిమ్మల్ని పైకి తీసుకురావాలి మిమ్మల్ని ఎవరు దేహి అనే పరిస్థితిలో రాకూడదు సత్యలింగం నాయకర్ గారి దృష్టికి తీసుకొస్తాం మీరు ఒక గొప్ప మహాన్ భావులు అగ్నికుల క్షత్రియులు సత్యలింగం నాయకర్ గారు అన్ని కులాలకి ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ రోజుకి అన్ని కులాలకి విద్యాదానం కాని రకరకాల ఏదైతే అవసరాలు ఉన్నాయో తీర్చే విధానం ఈ రోజుకి ఆ ట్రస్ట్ పనిచేస్తుంది అలాంటి వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు ఎందుకు కనుమరుగైపోయారు అంటే ఇదివరకు ఒక 40-50 సంవత్సరాల క్రితం అంతకు ముందు ఉండే వాళ్ళు కూడా ఈ రోజున కనుమరుగైపోయారంటే మనం ఈ ప్రభుత్వాలు వీళ్ళని పట్టించుకోవట్లా మత్స్యకారులను పట్టించుకోవట్లా మత్స్యకారుల అభ్యున్నతిని పట్టించుకోవట్లా ఓట్లు కావాలి మత్స్యకారులు వాళ్ళలో వాళ్ళ గొడవలు పెట్టాలి అంతేగాని వదిలేద్దాం జనసేన వదలదు మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకొని చూస్తాం మేము మీకు అండగా ఉంటాం నాకు తెలుసు మీ కష్టాలు మేము ఆ గుండెల్లో పెట్టుకొని చూస్తాం మీరు నిలబడండి జనసేనకి నేను చెప్తున్నాను ఈ రోజున ఈ జీవో 217 మీరు చెప్పండి ప్లాన్ చెప్పండి నేను రోడ్డు మీదకి వస్తాను అవసరమైతే మీకోసం నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఒక జీవో కాపీని చించడం అంటే నాకు తెలుసు ఒక చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు పెడతారని తెలిస్తే నేను చించాను ఇంకా నిలబడాలి ఒకళ్ళు ఒక్కడికి గుండె ధైర్యం వస్తే ప్రతి ఒక్కడికి గుండె ధైర్యం వస్తుంది మీకు అండగా నిలబడతాం నేను మీరు సంపూర్ణ భరోసా పెట్టండి నా మీద నేను మీకోసం నిలబడేవాడిని ముఖ్యంగా మత్స్యకారులకి మీ ఆడపడుచులకి మీ మహిళలకి వారి ఆరోగ్య సమస్యలు కానీ వారికి ప్రత్యేక విద్యా వ్యవస్థ కానీ భవిష్యత్తులో జనసేన రాగాలి ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు మొండి పట్టుకెళ్ళి జీవో 217 ముందుకు తీసుకెళ్తే క్షేత్రస్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాదు కూడదని చెప్పి మనల్లో చీరికలు తెచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్తే 24లో వచ్చే మన జనసేన ప్రభుత్వం ద్వారా వెంటనే దీన్ని వాపస్ చేస్తారు అలాగే ఎవరైతే పెద్దలు ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఆల్రెడీ కోటేశ్వర్లు మీరు పాడుకునేవాళ్ళు
మీకు ఈ చెరువులు అవసరం లేదు, మీకు వదిలేయండి వీటిని, మత్స్యకారులకు వదిలేయండి. ఎందుకంటే మీరు ఈరోజు పెట్టుబడి పెడితే వచ్చే జనసేన ప్రభుత్వం తీసే సందర్భంలో మీరు నష్టపోకుండా ఉండకూడదు ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాను. మీరు దయచేసి మీరు సహకరించండి, వారి జీవనోపాధిని కొట్టకండి. ఈ ఆన్లైన్లో పాడుదామనుకుని ఎవరైనా సరే వైసీపీకి మద్దతుగా ఉందామని ఎవరుకున్న దయచేసి మత్స్యకారుల జీవనోపాధిని కొట్టకండి. ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే GO217ని ముందుకు తీసుకెళ్లకుండా మొదటి పోరాటం చేస్తాం. కాదుకూడదు ముందు పట్టుకెళ్తే మటుకు వచ్చిన వారం రోజులు తీసేస్తాం, ఖచ్చితంగా తీస్తాం. అది నేను గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న యువతరానికి ముగింపు వాక్యాలుగా, ఇక్కడున్న యువతరానికి నేను మీకోసం ఉన్నాను, ఆడపడుచులకి మీకోసం ఉన్నాను, పెద్దలకి మీకోసం మేము ఉన్నాం. ఎక్కడికి పారిపో, నిలబడి ఉన్నాం. ఈ రోజున నేను పార్టీ పెట్టి నిలబడటానికి గుండె ధైర్యం ఇచ్చింది మీరే, మా ఆడపడుచులు, మా జన సైనికులే. మీరు లేకపోతే జనసేన లేదు, మా ఆడపడుచులు లేకపోతే జనసేన లేదు. మీరే మా స్ఫూర్తి, మీరిచ్చే ఈ గుండె ధైర్యమే నన్ను పోరాటం చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉంది. భవిష్యత్తులో మీకు అండగా ఉంటాం. మళ్ళీ మార్చి 14న మళ్ళీ కలుద్దాం. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా యుద్ధం చేయాలి, 24కి వచ్చే ఎన్నికలకి మనం ఎలా సంసిద్ధులు అవ్వాలి, మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున మాట్లాడుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ ఆంధ్ర, జయ జనసేన, జయ హింద్.